నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర హాల్ నెంబర్ 4, స్టాల్ నెంబర్ 4 and 05 దగ్గర టెర్నోవాల్ సంబంధించిన స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇప్పటికే మన ఛానల్లో వీళ్ళు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్తో వాల్ మౌంటెడ్ ఇన్వర్టర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేశారు. ఇంకా తక్కువ ప్రైస్కి వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. వీడియో షూట్ చేసే తేదీ వచ్చి August 16 అండి. వీడియో మనకి అప్లోడ్ చేసే టైం వచ్చి 17 అప్లోడ్ చేస్తాం. సో 17 18 కనుక మీరు ఎక్స్పోకి వచ్చి కనుక వీళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయితే మీకు స్పెషల్ ప్రైస్కే వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తారు. సో మనతో పాటు అయితే టెర్నోవర్ సంబంధించిన మార్కెటింగ్ హెడ్ అయితే ఉన్నారు సార్. అండి, నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఏమేమి ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు సార్? మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఉన్నాయండి. ఇది స్టాండ్ అలోన్ మోడల్ అంటారు. మీరు రెగ్యులర్గా చూసే మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో లిథియం బ్యాటరీ వస్తుందండి. నార్మల్గా మనం లెడ్ యాసిడ్ చూస్తుంటాం. బ్యాటరీ లైఫ్ అయితే 10 ఉంటుంది. మన కంపెనీ 5 వారంటీ ఇస్తామండి. అలానే దీనికి ఇన్వర్టర్ ఏదైతే ఉందో దీనికి 2 వారంటీ ఇస్తాము. మాక్సిమం ఇవన్నీ కూడా లిథియం ఇన్సైడ్ ఆఫ్ ది సెల్స్ ఏవైతే ఉంటాయో లిథియంతో మనము చేస్తామండి బ్యాటరీస్ అనేవి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకున్నా డైరెక్ట్గా వచ్చే వాకింగ్ చేసుకున్నా 10% డిస్కౌంట్ అనేది ప్రైస్ ఉంటుందండి. ఆన్లైన్లో కూడా మాతో బుకింగ్ చేసుకుంటే టోకెన్ అమౌంట్ 1000 చేసినా మీకు ఈ ఆఫర్ అనేది వస్తుందండి. సో మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదండి ఇన్వర్టర్స్, ఇది ఇంట్లో వాడేది అండి, హోమ్ పర్పస్ వాడుకోవచ్చు. సో మనం లెడ్ యాసిడ్తో కంపేర్ చేసుకుంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, మన దీంట్లో ఏంటంటే లిథియంలో లైఫ్ ఎక్కువ ఉంటుందండి. అలానే ఇది స్టాండ్ అలోన్ మోడల్ అంటారు. మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది స్టాండ్ అలోన్ మోడల్. బ్యాటరీ కూడా మీరు చూసుకుంటే ఆ లెడ్ యాసిడ్ అయితే చాలా పెద్దది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ యాసిడ్లోకి వెళ్తే మీకు 100 AH అంటే ఆల్మోస్ట్ ఆల్ పెద్దది వచ్చి ఒక 40 kg ఉంటుంది. ఇది మాక్సిమం 25 kg ఉంటుంది. ఇలా ఎత్తగా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే ప్లేస్ ఆక్యుపేషన్ తక్కువ ఉంటుంది. అలానే మీకు ఈ దీంట్లో మెయిన్ ఏంటంటే మీకు బ్యాటరీ అనేది కట్ ఆఫ్ అయినప్పుడు కానీ ఇట్లాంటి టెక్నాలజీ అనేది దీంట్లో ఆఫ్లో సెన్సర్స్ అని ఇవన్నీ కూడా మన రెరినోవా అనేది టెక్నాలజీ వైజ్ మనం దీన్ని డెవలప్ చేస్తామన్నమాట. మీకు రెగ్యులర్గా నార్మల్ బ్యాటరీ చూస్తుంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ చూస్తుంటే అది బ్యాటరీ పోయినా సరే అట్లానే మీకు పవర్ కన్జంప్షన్ అనేది అవుతుంటుందండి. కానీ దీంట్లో అలా పవర్ కన్జంప్షన్ అవ్వదు. ఆటోమేటిక్గా మీకు ఆఫ్ అయిపోయినాయి, ఫుల్ ఛార్జ్ అయిన కట్ ఆఫ్ చేస్తుంది. అలానే మీకు ఎప్పుడైనా లో వోల్టేజ్ వచ్చినా కట్ ఆఫ్ చేస్తుంది. సో ఇట్లాంటి టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేస్తామండి దీంట్లో. మన స్టాండల్ అనగానే బ్యాటరీ సపరేటు ఇన్వర్టర్ సపరేట్ వస్తుందండి. సో ఇది బ్యాటరీ, ఇది ఇన్వర్టర్ అండి. సో రెగ్యులర్గా మనం ఏంటంటే మన కంపెనీ కాకుండా అదర్ కంపెనీ వాళ్ళు ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉంటే వాళ్ళకి సెల్స్ కూడా మనం సప్లై చేస్తామండి. డిఫరెంట్ AH ఉంది, ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు ఏవైనా కావాలనుకునేటప్పుడు మా కంపెనీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మనం రీసెంట్లీ ఇన్వెంటెడ్ చేసాము. ఇది టెరినోవా అనేది. ఇది ఏంటంటే మీరు రెగ్యులర్గా మీరు ఇంట్లో వాడే ఏవైతే రోటర్స్ కానీ స్విచ్చెస్ కానీ ఉంటాయి కదా, సో మీకు పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు నెట్ అనేది రాదు. సో ఆ టైంలో మనం ఏంటంటే చిన్న బ్యాటరీ బ్యాకప్ కింద తయారు చేసామండి ఇది. సో మీరు రోటర్స్ కానీ స్విచ్చెస్ కానీ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు 1/2 వరకు బ్యాకప్ వస్తుందండి. 1/2 to 1 డిపెండ్స్ ఆన్ ది మీ దీన్ని బట్టి ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 1500 వరకు ఉంటుందండి ప్రైస్ అనేది. దీంట్లో ఏంటంటే 2 ఇస్తారన్నమాట, ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, తర్వాత రోటర్ కనెక్ట్ చేసుకున్న పోర్ట్ ఒకటి. 800-600 VA UPS వాడతారండి. ఇది రెగ్యులర్గా మనం వాడే బ్యాటరీకి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది లిథియం బ్యాటరీ అండి. లిథియంలో ఏంటి అంటే మీకు ఇది మీకు నార్మల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ చూసుకుంటే 15 బ్యాకప్ వస్తుంది. దీంట్లో ఏంటంటే 45 అబవ్ వస్తుందండి బ్యాకప్. దీని కాస్ట్ చూసుకుంటే 1750 అవుతుందండి. ఇది మనం రెగ్యులర్గా చూస్తామండి ఆటోస్ కానీ 3-wheeler 4-wheeler దీన్ని ప్రిస్మాటిక్ బ్యాటరీ సెల్స్ అంటారండి. రెగ్యులర్గా వాడేవి సిలిండ్రికల్ సెల్స్. ఇది హై కెపాసిటీ ఉంటుందండి, 100 AH నుంచి 3.2 volts ఉంటుంది. ఇవి కూడా మనం సప్లై చేస్తామండి. ఎవరైనా కావాలనుకునేటప్పుడు బెస్ట్ ప్రైస్ మనం ఇస్తామండి. ఇది మీకు వాల్ మౌంటెడ్ ఇన్వర్టర్ వస్తుందండి. ఇది టెరినో వాళ్ళది. దీంట్లో ఏంటంటే బ్యూటీ మీకు లోపలే బ్యాటరీ వస్తుందండి. ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటే ఇంట్లో వాడే బ్యాటరీస్ అన్నీ కూడా సపరేట్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. కానీ దీంట్లో అలా కాదండి, బిల్టన్ బ్యాటరీ ఉంటుంది. అలానే దీంట్లో ఏంటంటే మీకు ఎంత ఛార్జ్ అయింది, అలానే మొత్తం మీకు హై వోల్టేజ్ లో వోల్టేజ్ తర్వాత మీకు కట్ ఆఫ్ వోల్టేజ్ ఎంత ఉంది, బ్యాటరీలో ఉందా, బ్యాకప్ ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఐడెంటిఫై అవుతాయండి స్క్రీన్లోని. ఇన్వర్టర్ అంటే నార్మల్గా ఇంట్లో వాడేవన్నీ కూడా ఏంటంటే స్పేస్ అనే కాదు, మనకి పవర్ కన్జంప్షన్ చేసేటప్పుడు దీనికి మనకి కరెంట్ బిల్ అనేది కూడా అవసరం అండి మెయిన్. ఎందుకంటే ఇవి దీంట్లో వాడే బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ కూడా మీకు కన్జంప్షన్ కానీ ఛార్జింగ్ రేట్ కానీ కరెక్ట్గా ఉంటుంది. అదే మనం లెడ్ యాసిడ్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది
ఏమవుతుందంటే దాని సెల్ తాలకు లైఫ్ అయిపోయినప్పుడు, బ్యాటరీ లైఫ్ అయిపోయినప్పుడు అది పవర్ కన్జంప్షన్ అని తీసుకుంటూ ఉంటుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతూనే ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే బిల్ వస్తుంది. ఆ కస్టమర్కి తెలియదు అసలు ఛార్జ్ అవుతుందా లేదా అనేది. కానీ లిథియంలోకి వచ్చేసరికి అలా ఉండదు. పవర్ కన్జంప్షన్ మీకు బ్యాటరీ ప్రాబ్లం ఉందనుకోండి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో వాడేది బిఎంఎస్ అంటారు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బ్యాటరీని ఎలా వర్క్ చేస్తుంది, అలానే ఈ సర్క్యూట్కి దీనికి మధ్యలో కమ్యూనికేట్ చేస్తూ మీకు హై వోల్టేజ్ అయినా లో వోల్టేజ్ అయినా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మీకు ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఇన్వర్టర్స్ ఉన్నాయో ఈ ఇన్వర్టర్స్ అనేవి లిథియంతో చేసేవి కాబట్టి కంపేర్ టు మీరు లెడ్ యాసిడ్ చూసుకున్నప్పుడు ఇది క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ప్రోడక్ట్ తీసుకుంటే మీకు మార్కెట్లో 43,000 ఉందండి. మీ ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఆఫర్ ప్రైస్ పెట్టాము, మీకు 36,000కే మీకు ఇది ఆఫర్లో ఇస్తామండి, ఈ 2 డేస్ మాత్రమే. రెగ్యులర్గా మనం ఇప్పుడు చూస్తాం కదండి వాల్ మౌంటెడ్, నెక్స్ట్ ఇది 1 కిలో వాట్ వరకే ఉంటుంది. ఎందుకంటే దీని బ్యాటరీ అనేది మనకి వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల నెక్స్ట్ వచ్చేసరికి 2 కిలో వాట్కి వచ్చేసరికి మీకు ఇట్లా ఇండివిజువల్గా ఉంటుంది, ఇన్వర్టర్ సపరేట్గా బ్యాటరీ సపరేట్గా ఉంటుంది అనమాట. దీని 2 కిలో వాట్ అండి ఇది. 2 కిలో వాట్లో మనకి ఏంటంటే మీకు లోడ్ అనేది వన్కి ఇప్పుడు 3 బెడ్రూమ్ ఉందనుకోండి, లేదా ఒక బెడ్రూమ్ కానీ ఒక హాల్ కానీ ఎక్స్ట్రా ఉండేటప్పుడు లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. 1 కిలో వాట్ కానీ ఎక్కువ ఉండేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట 2 కిలో వాట్ది. దీంట్లో ఏంటంటే మీకు ఒక 6 ఫ్యాన్స్ అండ్ 5 లైట్స్ ఎట్ ఏ టైం మీరు లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇది 2 కిలో వాట్ వాడుకోవచ్చు అనమాట. లేటెస్ట్ ఏవైతే ఫ్రిడ్జ్ వస్తుందో ఇన్వర్టర్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మీకు పాత చూసుకుంటే ఏవైతే నార్మల్ ఇన్వర్టర్స్ ఉన్నాయో దాంట్లో ఫ్రిడ్జ్ వర్క్ చేయదండి, కానీ దీంట్లో ఫ్రిడ్జ్ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఇది 3 కిలో వాట్ ఇన్వర్టర్ అండి. దీంట్లో ఏంటంటే మనం హోమ్ అండ్ ఆఫీస్ ఇప్పుడు స్మాల్ ఆఫీస్ ఇంట్లో ఉంటాయి వాళ్ళలాంటికి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది. అంటే కొద్దిగా 3 బెడ్రూమ్లు ఉండే వాళ్ళకి కూడా దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఏసీ కూడా వర్క్ చేస్తుందండి, 1 టన్ యూఏసీని కూడా వర్క్ చేసుకోవచ్చు. అలానే ఒక 5 ఫ్యాన్స్ 5 లైట్స్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో కూడా మీకు ఏంటంటే లిథియం బ్యాటరీ వస్తుంది బ్యాకప్ అనేది. పీసీ యూనిట్ అంటారండి, పవర్ కంట్రోల్ యూనిట్, సోలార్ ఇన్వర్టర్ కూడా అని పిలుస్తారు. సోలార్ ఇన్వర్టర్కి దీనికి నార్మల్ ఇన్వర్టర్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి మనం సోలార్ ప్యానెల్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ పీసీ అనేది పవర్ కంట్రోల్ యూనిట్ అనేది డే టైంలో మనకు వచ్చే పవర్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయ్యి బ్యాటరీని ఛార్జ్ చేస్తూ మన ఉన్న ఇంట్లో ఉన్న అప్లికేషన్స్ కూడా రన్ చేస్తుంది అనమాట. దాంతోపాటు అంటే ఛార్జ్ కూడా చేస్తుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనం ఏసీ కూడా రన్ చేసుకోవచ్చు అండి, 1 టన్ 1.5 టన్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలానే ఫ్రిడ్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ ది లోడ్, మీరు లోడ్ అనేది ఎంత అయితే కనెక్ట్ చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏసీ ఉందనుకోండి, ఏసీ ఒక 5 లైట్స్ ఒక 5 ఫ్యాన్స్ అట్ ఏ టైం మీరు రన్ చేసుకోవచ్చు. ఈ 3 కిలో వాట్ ఈ 3 కిలో వాట్ పీసీయు సోలార్ ఇన్వర్టర్ అండి ఇది. సో ఇప్పుడు ఈ సోలార్ ఇన్వర్టర్ ఉంది కదండి, దీనికి ఎలా అంటే బ్యాటరీ కూడా సపరేట్ వస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ బ్యాకప్, కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. మీ కస్టమర్ ఎక్కువ బ్యాకప్ కావాలనుకునేటప్పుడు మన బ్యాటరీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాటరీ అండి, ఇది ఇన్వర్టర్ అండి. 5 కిలో వాట్ ఇన్వర్టర్ అండి, ఇది కూడా సోలార్ ఇన్వర్టరే. దీంట్లో రేంజ్ ఏంటంటే మీకు 1.5 టన్ ఏసీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు, కమర్షియల్ పర్పస్ అండ్ హోమ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అనమాట. దీనికి కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇలా వస్తుంది, దీని బ్యాటరీ అనేది ఇలా వస్తుందండి. దీంట్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకునేటప్పుడు మాకు చెప్తే మేము కస్టమైజ్ చేసిస్తాం అనమాట. మీకు ఎన్ని అవర్స్ బ్యాకప్ కావాలంటే అన్ని అవర్స్ బ్యాకప్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మేము హైదరాబాద్ అన్ని మొత్తం పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం అండి. ఇతను హైదరాబాద్ డీలరు, మీకు ఏ సర్వీస్ కావాలన్నా సేల్స్ కావాలన్నా ప్రోడక్ట్ కావాలనుకుంటే మేము ఇక్కడ నుంచి ఇస్తామండి. వీళ్ళు డీలర్, మా డీలరు. మేము హైదరాబాద్లో టెరనోవా డీలర్స్ అండి. మా కంపెనీ పేరు కొరెక్స్కో ప్రైవేట్ లిమిటెడ్. మధుర నగర్ నేరుడుమెట్లో ఉందండి, రోడ్ నెంబర్ 1. మేము ప్రీవియస్గా కూడా చెప్పారు అంటే ఎనర్జీ సొల్యూషన్ బ్యాటరీస్ ఇస్తారండి. ఇప్పుడు కస్టమైజబుల్గా ఒక పర్టికులర్ అప్లికేషన్ కోసం మీరు టెరనోవా సంబంధించిన పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ ఇస్తారా? ఇస్తానండి. ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్లీ చూసుకుంటే మీకు పీక్ పవర్ అనేది నెక్స్ట్ గవర్నమెంట్లో వస్తుందండి. అంటే ఏంటంటే మనకు పవర్ లేనేటప్పుడు స్టోరేజ్ మేనేజ్మెంట్ అని చేస్తాం అనమాట. దాంట్లో మీకు డొమెస్టిక్ అవనండి, కమర్షియల్ అవనండి, కస్టమైజ్ చేస్తాం. కస్టమర్కి ఎంత లోడ్ కింద ఎన్ని కిలో వాట్ కావాలనుకుంటే ఇస్తాం. అలానే యూపీఎస్ కూడా ఇస్తామండి, ఆన్లైన్ యూపీఎస్ కూడా మేము ఇస్తాం. కస్టమైజ్ కస్టమర్కి ఎంత కిలో వాట్ కావాలనుకుంటే అంత యూపీఎస్ మనం కూడా మనం రెడీ చేసి ఇస్తామండి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే సేఫ్ అని కస్టమర్స్కి నమ్మకం ఉంది. అవును. మీరు లిథియం బ్యాటరీస్ అనగానే వాళ్ళకి చాలా మంది డౌట్ ఏంటంటే లిథియం బ్యాటరీస్ ఇంట్లో పెట్టుకుంటే పేలుతాయేమో అని చెప్పి డౌట్. దానికి మీరు ఇచ్చే సమాధానం చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఏవైతే ఫైర్ అవుతున్నాయి అన్నారో అవి ఎన్ఎంసి అండి, నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్. దాన్ని లిథియం అయాన్ అంటారు అన్నమాట. ఇది డిఫరెంట్ అండి, ఇది లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అంటారు అన్నమాట. ఇది ఎల్ఎఫ్పి అంటారు. సో దీంట్లో స్మోక్ వస్తే తప్ప బ్లాస్ట్ అనేది జరగదు. సో మనం వాడేవన్నీ కూడా లిథియం ఫెర్రోఫాస్ఫేట్ సెల్సే వాడతామండి. ఇది మీకు ఏ మోడల్ సెల్ తీసుకున్నా కూడా ఇది సిలిండర్
అయినా లేకపోతే ఈ పెద్ద సైజ్ ఏదైతే ఉందో మీకు 100 AH బ్యాటరీస్ కానీ ఏవైనా కూడా మనం లిథియం ఫెర్రో ఫాస్ఫేటే వాడతామండి. ఏదైతే మా కంపెనీ ఉందో టెర్రినోవా అనేది మేము ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామండి, బిజినెస్ అనేది అంటే పాన్ ఇండియాలోకి వెళ్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారంటే మేము డీలర్షిప్ ఇస్తామండి. డిపెండ్స్ ఆన్ ది మార్జిన్, మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాని మీద కూడా కస్టమైజ్ చేసి మీకు ఇస్తామండి. ఎవరైనా ముందుకు రావచ్చు, మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, అలానే మా వెబ్సైట్లో మా వాట్సాప్ కూడా ఉంది. ఎనీవేర్ ఎవరైనా కావాలని ఎనీవేర్ ఎక్కడ కావాలని ఇస్తామండి. సో చూసరికి ఇది టెర్రనోవా స్టాల్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర, హైటెక్స్ ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఎక్స్పో జరుగుతుంది. ఇవాళ వచ్చి 16వ తారీఖు, మీకు రేపు 17, 18 తారీఖుల్లో మీరు ఎవరైనా కనుక ఈ ఎక్స్పోకి విజిట్ చేసి వేల స్టాల్ విజిట్ చేస్తే కనుక మీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో అయితే వేల ఇన్వర్టర్ ప్రోడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తారు, LFP బ్యాటరీ ప్యాక్స్ అనమాట. వీళ్ళు వచ్చి మనకి హోమ్ ఇన్వర్టర్స్తో, వాల్ మౌంటెడ్ ఇన్వర్టర్స్, ఎనర్జీ సొల్యూషన్ సంబంధించిన ఇన్వర్టర్స్ అన్ని కూడా కస్టమైజబుల్ ఆప్షన్స్తో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ వైఫై సంబంధించిన కేవలం 1500 రూపాయలతో వైఫై రౌటర్ సంబంధించిన బ్యాకప్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కూడా మనకి టెర్రనోవా కంపెనీ వాళ్ళ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చిన్న చిన్న ప్రోడక్ట్స్ నుంచి పెద్ద పెద్ద అప్లికేషన్స్ వరకు కూడా వీళ్ళు బ్యాటరీ ప్యాక్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్స్ మీద వారంటీ చూసినట్లయితే 5 సంవత్సరాల పాటు అయితే వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ LFP బ్యాటరీ ప్యాక్స్తో పనిచేసే ఇన్వర్టర్స్ కానీ వీళ్ళ పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం, ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాయ్ ద నేచర్, రై ది ఫ్యూచర్.